నీ యొక్క దుఃఖము దేవునికి నిన్ను దగ్గర చేయాలి అన్న జీవితములో మనము చూచినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో 10-11 వచనాలలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ యొక్క హన్నాకు పిల్లలే ఈమె ఎంతగానో వేదన చెందుతూ ఉంది ఎంతగానో కన్నీరు గారుస్తూ ఉంది ఒకరోజు ఆమె దేవుని మందిరంలోనికి వచ్చింది దేవుని మందిరంలోనికి వచ్చి హన్నా ఏమని ప్రార్థన చేస్తుందంటే ప్రభువా ఒకవేళ నీవు నాకు కుమారుణ్ణి దయచేసినట్లయితే ఆ కుమారుణ్ణి నేను నీకే సమర్పిస్తాను ఆ కుమారుణ్ణి నేను దేవుని మందిరంలో ఒక సేవకునిగా విడిచిపెడతానని ఆమె ప్రార్థన చేసింది అప్పుడు దేవుడు హన్నా మరణు విన్నాడు హల్లెలూయా ఎప్పుడంటే హన్నా దేవునికి దగ్గరైనప్పుడు ఒకవేళ హన్నా జీవితంలో ఆమెకు పిల్లలు పుట్టకుండా ఉండేటువంటి పరిస్థితి లేకపోతే హన్నా ఆ యొక్క సమూయేలును దేవునికి సమర్పించేటువంటి అవకాశములే అయితే హన్నా జీవితంలో ఆ యొక్క దుఃఖం అన్నటువంటిది హన్నాను దేవునికి మరింత దగ్గరగా చేసింది కాబట్టి మన యొక్క దుఃఖం అన్నటువంటిది దేవునికి మనలను దగ్గరగా చేయాలి ఆ దుఃఖమును గురించి యేసు ప్రభువులు వారు మాట్లాడుతూ ఉన్నారు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు హన్నా ఓదార్చబడింది తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి